వెల్కమ్ టు పృథ్వీ టెక్ హంట్. ఈ పాడ్కాస్ట్లో మనం కొన్ని టాపిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా షేర్ అవ్వడానికి అండ్ ఈజీగా వినడానికి బాగుంటుందని అయితే ఈ పాడ్కాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ చాలామంది నన్ను అడుగుతుంటారు హ్యాక్ చేయమని, హ్యాక్ చేయడమని, ఇలా వాట్సాప్ హ్యాక్ చేయడం ఎలా, ఫేస్బుక్ ఎలా అండ్ ఇన్స్టాగ్రామ్ ఎలా, ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించి అడుగుతుంటారు. ఓకే, తర్వాత చెప్తా వాటి గురించి వీడియో ఎండింగ్లో. ఫస్ట్ అయితే మనం రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. హ్యాకింగ్ అంటే ఏంటి అంటే దీంట్లో లీగల్ అండ్ ఇల్లీగల్ వేస్ అయితే ఉన్నాయి. హ్యాకింగ్ అనేది అసలుకైతే మనం పెన్ టెస్టింగ్ అంటాం దీన్ని. అసలు వాట్ పెనిట్రేషన్ టెస్టింగ్ షార్ట్ ఫామ్లో మనం పెన్ టెస్టింగ్ అంటాం. సో ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఎథికల్ హ్యాకింగ్లో అన్నీ కూడా లీగల్ వేస్ ఉంటాయి, విత్ పర్మిషన్ వాళ్ళ దగ్గర ఉన్న వెబ్సైట్ కానీ లేదా సాఫ్ట్వేర్స్ కానీ ఏది కూడా ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే మనం టెస్ట్ చేస్తామన్నమాట. టెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించిన ఏమన్నా బగ్స్ కానీ లూపోల్స్ ఇవి ఉన్నప్పుడు వాళ్ళకి రిపోర్ట్ చేస్తాం. అప్పుడు ఇది అంతా కూడా లీగల్ వేలో జరుగుతుంది. వాళ్ళకి దానికి సంబంధించి మనకి రివార్డు కూడా ఇస్తుంటారు, మనీ రూపంలో, టీషర్ట్స్ రూపంలో. దీన్ని బగ్ బౌండీ హంటింగ్ అంటారు, ఎస్పెషల్లీ బగ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉండే ప్రోగ్రామ్. సో మనకి ఎథికల్ హ్యాకర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకి సొల్యూషన్ ఇస్తుంటారు. ఇది ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఇది కంప్లీట్లీ లీగల్. సో మోస్ట్లీ అనుకుంటుంటారు కదా ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్ ఎలా వెళ్ళాలి, ఇదంతా ఇల్లీగల్ కదా, ఇల్లీగల్ కదా అనుకుంటే ఇల్లీగలేనండి. బ్లాక్ హ్యాట్ టైప్ చేస్తే ఇల్లీగల్ అవుతుంది, లీగల్ వేలో చేస్తే లీగల్ అవుతుంది. ఇల్లీగల్ వేలో జరిగే ఏంటంటే బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ ఉంటుంది. సో ఇదంతా కూడా బ్యాంక్ రాబరీస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు అండ్ పీపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించి వీడియో అయితే ఉన్నది, మళ్ళీ అది ఆ టాపిక్ చెప్తే లెంతీ అవుతుంది. సో ఆ వీడియో అయితే చెక్ చేయండి. సో మా నార్మల్గా మాట్లాడుకుంటే ఏంటంటే మ్యానిపులేట్ చేస్తారనమాట మనల్ని. మనం మ్యానిపులేట్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ కనుక్కొని మన దగ్గర నుంచి మనీ అయితే తీసేసుకుంటారు. ఇది ప్రాసెస్. అండ్ మోస్ట్లీ ఫిషింగ్ అటాక్స్ కూడా ఇదే విధంగా జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క టాపిక్ గురించి అయితే నెక్స్ట్ వీడియోస్ వచ్చే పాడ్కాస్ట్లో అయితే చెప్తాను. అండ్ ఇదంతా కూడా వీళ్ళదంతా కూడా ఇల్లీగల్ వే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకింగ్ అంటారు. వీళ్ళకేం మనీ మీద కానీ ఇట్లాంటివి ఏం ఆశ ఉండదు, బట్ వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టైంపాస్కి హ్యాకింగ్ చేస్తుంటారు. టైంపాస్కి అంటే వేరే వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ని హ్యాక్ చేయడం, జస్ట్ మళ్ళా విడిచిపెట్టే కొద్దిసేపు ఏంటంటే ఆట పట్టించడానికి ఇలా అనుకుంటారు. కానీ కొంతమంది అవి అట్లనే కంటిన్యూ చేసేసరికి అవి వాళ్ళు సైబర్ క్రైమ్కి ఇలాంటి వాటికైతే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఫైండ్ అవుట్ చేస్తే లాకప్లో వేస్తారు. సో అందుకని వీటికి దూరంగా ఉండాలన్నమాట. సో మోస్ట్లీ మనకి అవసరమయ్యేది ఓన్లీ వైట్ హ్యాట్ హ్యాకింగ్ మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రావాలని అనుకుంటే వైట్ హ్యాట్ హ్యాకింగ్ సంబంధించి అటు సైడే వెళ్తారు. సో దాంట్లో చాలా జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి, పెనిట్రేషన్ టెస్టర్ అండ్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ చాలా ఉంటాయి. ఎథికల్ హ్యాకర్ అనేది జాబ్ రోల్ అయితే ఉండదు, దాంట్లో ఇక డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి, వాటిలలో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ మోస్ట్లీ సర్టిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి అన్నమాట, ఓఎస్సిపి అనేది అయితే ఉంటుంది. మోస్ట్లీ పాపులర్ సర్టిఫికేషన్ ఇది, అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అంటారు. ఈ సర్టిఫికేషన్ చాలా బాగా ఉంటుంది అండ్ దీని కాస్ట్ కూడా హై అయి ఉంటుంది. సో కంటెంట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా 24 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీకు దానికి సంబంధించి అఫీషియల్ సైట్కి వెళ్తే మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ సిఈహెచ్ అయితే ఉండదు, ఇది ఎంట్రీ లెవెల్ బేసిక్ లెవెల్లో ఉండేది సిఈహెచ్ అనమాట. మీకు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి ఇక్కడనే. ఓఎస్సిపి అనేది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో ఇది ఈసీ కౌన్సిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సిఈహెచ్ అనేది, ఓఎస్సిపి అనేది అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ సర్టిఫికేషన్స్. ఇంకోటి జూనియర్ పెనిట్రేషన్ టెస్టర్, అది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్లు అయితే ఉన్నాయండి, వాటి గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. సో మెయిన్లీ వైట్ హ్యాట్ హ్యాకింగ్కి తేడా అది. అండ్ బ్లాక్ హ్యాటింగ్ చేసే వాళ్ళందరూ కూడా డార్క్ వెబ్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. వాళ్ళు చేసే అంతది కూడా ఇల్లీగలే ఉంటుంది, కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండడమే చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు అవేర్నెస్ అనేది ఉండాలి, అసలు ఏం జరుగుతుంది రియాలిటీలో అంటే చాలా ఈ వీటి గురించి అవేర్నెస్. ఫోన్ కాల్స్, ఫ్రాడ్స్టర్ కాల్ చేసినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకి
చెప్పడం ఎలా? ఓటీపీ అడుగుతుంటారు, ఓటీపీ ఎప్పుడు కూడా మీరు షేర్ చేయకండి, బ్యాంకింగ్ సంబంధించింది కానీ ఏ రిలేటెడ్ అయినా ఏదైనా సరే ఓటీపీ మాత్రం అసలు షేర్ చేయకండి. ఓటీపీ వచ్చేటప్పుడు మీరు ఆ మెసేజ్ కూడా మీరు చదివినట్టయితే అసలు దేనికి సంబంధించి వచ్చింది ఆ ఓటీపీ అనేది అర్థమవుతుంటుంది. అంటే కొన్ని ట్రస్టెడ్ యాప్స్ అయితే ఉంటాయి, వాటి వాటికి అయితే మీకు అక్కడ మెన్షన్ చేస్తుంటారు ఈ యాప్కి సంబంధించిన ఓటీపీ వచ్చింది చెప్పండి అనేసి మెసేజ్ వస్తుంటుంది. సో ఓటీపీ అయితే ఎప్పుడు షేర్ చేసుకోండి కండి. అండ్ అదేవిధంగా బ్యాంకింగ్ సంబంధించింది అయితే మెయిన్లీ ఎప్పుడు కూడా ఓటీపీ అనేది డేంజర్ అనమాట. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే పెట్టుకోండి ప్రతి ఒక్క దానికి. ఇఫ్ ఇన్ కేసు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినా కానీ మీ మెయిల్కి వెంటనే ఓటీపీ వచ్చేటట్టు, ఇది కొంచెం మీరు సేఫ్ సైడ్ ఉండడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మిగతా విషయం మాట్లాడుకుంటే గ్రే హ్యాట్ హ్యాకింగ్ అనేది టైంపాస్ కోసం చేస్తుంటారని అయితే చెప్పాను. టైంపాస్ కోసం మేము చేస్తుంటారు, వేరే వాళ్ళని హ్యాక్ చేసి వాళ్ళని మళ్ళీ విడిచిపెడుతుంటారు. ఇలా ఇలా అయితే జరుగుతుంటుంది అన్నమాట. సో మెయిన్గా అయితే మాట్లాడుకుందాం అసలు ఏంటి హ్యాకింగ్ అంటే. లీగల్ అండ్ ఇల్లీగల్ వేలో జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. లీగల్ వేలో ఎంచుకుంటే మీకు లైఫ్ కెరియర్ చాలా బాగుంటుంది, శాలరీస్ హై లెవెల్లో ఉంటాయి, డిమాండ్ చేస్తుంటారు అన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది ఎథికల్ హ్యాకర్స్ అయితే అవసరం ఉన్నారు ఇండియాలో, కానీ చాలా తక్కువ మంది మాత్రమే బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇదంతా మరీ అంత ఈజీ జాబ్ రోల్ అయితే ఇంకా. సో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంత ఈజీ అయితే జాబ్ రోల్ అయితే ఏం కాదండి, కొంచెం కష్టమే ఉంటుంది. మీకు మీకు ప్యాషన్ ఉంటుంది దీని మీద, మీరు దీనిలోకి రావచ్చు. బట్ ఏదో ఈ కెరియర్ ఉంది కదా ఇటని వచ్చినా కూడా మీరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్యాషన్తో రండి దీనిలోకి, ఫీల్డ్లోకి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కష్టంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త మనకు వైరస్లు వచ్చినప్పుడు వాటికి యాంటీవైరస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ కొత్త కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మీకైతే రెండు విషయాలు అయితే చెప్పాలి. ఒకటి ఏంటంటే హ్యాకర్ అనే వాళ్ళు ఉంటారు, స్క్రిప్ట్ కిడ్డీస్ ఉంటారు. స్క్రిప్ట్ కిడ్డీస్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్న టూల్స్నే యూజ్ చేసి హ్యాక్ చేస్తుంటారు, ఆల్రెడీ ఉన్న టూల్సే. కానీ హ్యాకర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్గా టూల్స్ క్రియేట్ చేస్తారు. హ్యాకర్స్ అనే వాళ్ళకి తేడా ఏంటంటే ప్రోగ్రామింగ్ అన్నమాట. ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళేమో హ్యాకర్స్ అంటారు, తెలియని వాళ్ళేమో స్క్రిప్ట్ కిడ్డీస్ అంటారు. సో మోస్ట్లీ మీరు స్క్రిప్ట్ కిడ్డీలా ఉండాలని అనుకుంటేనేమో, అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి అయితే చెప్తున్నాను, మీరు స్క్రిప్ట్ కిడ్డీలా ఉండాలనుకుంటే మీరు నెట్వర్కింగ్ అండ్ ఫండమెంటల్స్, కంప్యూటర్కి సంబంధించి అండ్ లీనక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ మీరు రియల్గా హ్యాకర్ అవ్వాలని అనుకుంటే మాత్రం ప్రోగ్రామింగ్ ఈజ్ నెసెసరీ. అండ్ మీకు ఒక్క ప్రోగ్రామింగ్ వస్తుంది సరిపోదు, ఒక రెండు మూడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్ ఉండాలి, మిగతా వాటి మీద ఓవరాల్ గ్రిప్ ఉంటే చాలు, మీరైతే సర్వైవ్ అవ్వగలుగుతారు ఈ ఫీల్డ్లో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు హ్యాకింగ్ టెక్నిక్స్ తెలిసిన, ఫేస్బుక్ ఎలా హ్యాక్ చేయాలి అండ్ వాట్సాప్ ఎలా హ్యాక్ చేయాలి ఏది తెలిసినా కూడా విత్ పర్మిషన్తో చేయండి, లేదా చేయకుండా ఉండండి. పొరపాటున ఏదైనా జరిగితే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు అటు సైడ్ వెళ్ళారని అయితే ఆశిస్తున్నాను. అండ్ మన ఛానల్ కూడా ఎప్పుడు కూడా ఎథికల్ హ్యాకింగ్నే సపోర్ట్ చేస్తుంది తప్ప ఇల్లీగల్ని అయితే ఎప్పుడు సపోర్ట్ చేయదు. సో నా మాట ఏంటంటే ఎప్పుడు కూడా మీరైతే ఒక సేఫ్ సైడ్ ఉండడానికి అయితే ట్రై చేయండి, అనవసరంగా వీటిలలో అయితే చిక్కుకోకూడదని నా ఇంటెన్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దీస్ పాడ్కాస్ట్. అండ్ మీకైతే మోస్ట్లీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.